ఒక 15-20 బాలకృష్ణ సినిమాలన్నీ గ్రైండర్లో తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది బ్రో. నిజంగా అసలు గూస్ బంప్స్ అంటే పచ్చిగా మన స్టైల్లో చెప్పాలంటే పుష్ప చూస్తే పుష్పరాజ్ అవలం, కేజీఎఫ్ చూస్తే రాకీబాయ్ అవలం, కానీ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే గూస్ బంప్స్ గురవుతాం. జైలర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని చెప్పి. శివరాజ్ కుమార్ గారు, తర్వాత ఆయన పేరు ఏం పేరు మోహన్ లాల్ గారు ఎలా వాడాలో పర్ఫెక్ట్గా ఆడాడు. వెల్ మెయింటైన్డ్ అన్నమాట. స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నెల్సన్ది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, తర్వాత రజనీకాంత్ గారి మేక్ ఓవర్ స్టైల్, యాక్షన్ సీక్వెన్సెస్ అల్టిమేట్. అసలు ప్రతి సీను క్లైమాక్స్లా ఉంటుంది, ప్రతి సీను క్లైమాక్స్లా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా కూర్చోరు మీరు, సీట్ ఎడ్జ్కి వచ్చేస్తారు. సీట్ ఎడ్జ్కి వచ్చి చూసే సీన్స్ ఇంచుమించు ఒక 20 ఉంటాయి సినిమాలు. అసలు కూర్చొని చూడరు. రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్ ఫిలిం అండ్ బెస్ట్ కమ్బ్యాక్ ఆఫ్టర్ రోబో. అంటే తెలుగులో ఆయనకు అంత పెద్ద హిట్ లేదు, రోబో తర్వాత ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉన్నాం, ఆయన కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. లైఫ్ టైమ్ బ్లాక్ బస్టర్స్ ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి. రజనీకాంత్ గారి పెర్ఫార్మెన్స్ ఒక్కటే కాదు, రమ్యకృష్ణ గారు, సునీల్, తర్వాత చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మీకు, అసలు ఇంచు కూడా గ్యాప్ ఉండదు. త్రూఅవుట్ ఫిలిం ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది. చెప్తున్నాను కదా ఇండస్ట్రీ హిట్ రజనీకాంత్ గారికి తెలుగులో తమిళ్లో హిట్ పడి చాలా రోజులు అయింది, ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మాటలు రావటం లేదు. హ్యాంగ్ ఓవర్ ఇంకొకసారి చూడాలని ఉంది బ్రో. అసలు చాలా కాంపిటీషన్ ఇస్తుంది రిలీజ్ కాబోయే సినిమాలకి అండ్ చాలా కౌంటర్స్ ఉన్నాయి సినిమాలో చాలా మందికి తగిలేటట్టు. ఆయన ఆడియో లాంచ్లో ఎలా అయితే కౌంటర్స్ వేశారో అంతకు మించిన కౌంటర్ షాట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సినిమా ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంత కమర్షియల్గా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్లెండ్ చేసి చాలా ఉన్నాయి బ్రో. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అండ్ తప్పు చేస్తే ఎవరినైనా వేసేయడమే అని ఒక చిన్న ప్లాట్ చెప్పాను కదా. బాలకృష్ణ గారి సినిమాలు ఒక 20-30 సినిమాలు గ్రైండర్లు వేసి యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ మిక్స్ చేసి తీస్తే ఎలా ఉంటుందో ఆ లెవెల్లో ఉంది సినిమా. నిజంగా త్రూఅవుట్ ఫిల్మ్ నేను ఎంజాయ్ చేసిన. రజనీకాంత్ గారికి అలా చూస్తూ ఉండిపోవచ్చు, మళ్ళీ ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. బుక్ చేసుకోవాలి టికెట్స్, చాలా బాగుంది. హీరోయిన్ని లేకుండా 2.5-3 గంటల వరకు కూర్చోబెట్టడం గ్రేట్. అసలు తమన్నా పార్ట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉందన్నమాట. తర్వాత అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది. అది అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అసలు ఊపిరి ఆడినవాళ్ళు నిజంగా. అసలు ఆ ఒక్కొక్క ఆ డ్రమ్స్ కానీ ఆ సౌండ్స్ కానీ వింటుంటే అసలు గూస్ బంప్స్. అంటే ఒక నైట్ పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఎంత కిక్ వస్తుందో అలా 100 సార్లు వెళ్తే వచ్చేంత కిక్ వస్తుంది అన్నమాట ఈ సినిమా చూస్తే. నిజంగా కామెడీ అంటే మీకు త్రూఅవుట్ కామెడీ ఉంటుంది, మీకు ప్రతి సీన్లో కామెడీ ఉంటుంది. అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ తప్పితే రిమైనింగ్ అంతా కామెడీ ఉంది. ఒక 2 hours 45 minutes డ్యూరేషన్లో ఒక 30 minutes ఎమోషన్ సీన్స్ ఉంటాయి, రిమైనింగ్ అంతా కామెడీ. చాలా బాగుంది, అసలు గూజ్ బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ జాకీ ష్రాఫ్ గారు, తర్వాత ఫ్లాష్ బ్యాక్ రజనీకాంత్ గారి జైలర్ ఫ్లాష్ బ్యాక్ చాలా ఒక 15 minutes ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అసలు నేను చూసిన ఫ్లాష్ బ్యాక్స్లో ద బెస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎవర్ అనమాట. అండ్ జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వీళ్ళు ముగ్గురే కాకుండా మన తెలుగులో సునీల్ 4 languages నుంచి బాగా పిక్ చేసుకున్నారు క్యారెక్టర్స్ని. సో అంటే వాళ్ళు అనుకునే క్యారెక్టర్కి ఫిట్ అయ్యేలా డిజైన్ చేశారు. మంచి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అసలు ఈ ఇండిపెండెన్స్ డేకి ద బెస్ట్ ఫిలిము, మంచి కాంపిటీషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ.